నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్‌డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి నైన్ 9807556789 ఓడిపోయే పార్టీలోకి వెళ్తారని ఆ మాజీ ఎమ్మెల్యేకు పేరుంది అధికారం దిగిపోయే పక్షం గూటికే చేرتారని ఆయన గురించి బోలెడు చర్చ ఉంది నేమో ఫేమూ ఉన్న పవర్ జోన్లోకి వెళ్ళలేకపోతున్న ఆ లీడర్కి ఇప్పుడు టైం వచ్చేసింది చాలా చాలా ఏళ్ల తర్వాత ఆయన ఉన్న పార్టీని అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఆయన అధికార పక్షం కానీ ఎమ్మెల్యే కాదు అయినా ఇప్పుడు టైం వచ్చేసింది కాబట్టి పవర్ ఛాన్స్ దొరుకుతుందని ఆయన అనుచర వర్గం కోటి ఆశలతో ఉంది ఇంతకి ఎవరాలేత వంగవీటి రాధా ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో వారికి సుపరిచితమే దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగ కుమారుడుగానే రాధాకి ఇప్పటికీ గుర్తింపు ఉంది ంగా కుమారుడు రాధా అనే ట్యాగ్ లైన్ ను రాధా అన్నింటికంటే ఎక్కువగా ఇష్టపడతారు అనేది ఆయన సన్నిహితుల మాట రెండు వేల నాలుగులో తొలిసారి రాజకీయాల్లోకి రంగా వారసుడిగా వచ్చిన రాధా తొలి ఎన్నికల్లోనే విజయం సాధించి చిన్న వయసులోనే గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డుని సృష్టించారు కాంగ్రెస్ పార్టీ నుంచి రాధా మొదటిసారి గెలిచారు అప్పుడు ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఇక ఆ తర్వాత కథ మారుతూ వస్తోంది ఆయన పార్టీలో మార్పులాగే అధికార మార్పిడి కూడా జరుగుతూ వచ్చింది ప్రతిపక్షంలోకి వెళ్లి పార్టీలోకే జాయిన్ అవుతూ వచ్చారు కానీ ఇప్పుడు సీను మారిందే చాలా ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీలోనే ఆయన ఉన్నారు దీంతో రంగా టైం వచ్చేసిందంటూ ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు రెండు వేల తొమ్మిదిలో రాధా అధికారిక కాంగ్రెస్ పార్టీని వీడి ప్రజారాజ్యంలో చేరి పరాజయం పాలయ్యారు రెండు వేల పద్నాలుగులో వైసీపీలో చేరి రెండోసారి ఓటమి చెందారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీని వీడి రాధా టీడీపీలో చేరి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ రాధా మాత్రమే పోటీ చేయకుండా టీడీపీకి ప్రచారం చేశారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మూడు పర్యాయాలు కూడా రాధా ఓటమి పాలయ్యే పార్టీలో చేరి రాజకీయంగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు ఆయనతో పాటు ఆయన వర్గంలో ఉన్నవారు కూడా ఇప్పటి వరకు పార్టీలు మారుతూ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది కోస్తా జిల్లాల్లో ఎదురులేని నేతగా ఉన్న వంకవేటి రంగా వారసురైన రాధా అసలు పోటీనే చేయకుండా ఉండడం ఆయన అభిమానులకు తీవ్ర ఆవేదన రాధా నిర్ణయానికి ఎదురు చెప్పకుండా వారంతా వెంట నడిచారు గత ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి రాధా వెళ్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కొడాలి నాని వల్లభినేని వంశీ మిథున్ రెడ్డి వంటి వారు టీడీపీ నుంచి వైసీపీలో చేరాలని చర్చలు జరిపి పలుమార్లు రాధాతో భేటీలు జరిపినా రాధా మాత్రం ఈసారి పార్టీ వేయడానికి అంగీకరించలేదు పవన్ కళ్యాణ్ నాదన్ల మనోహర్ ను రాధా కలిస్తే జనసేనలో చేరతారనే ప్రచారం కూడా జరిగినా అది వాస్తవ రూపం దాల్చలేదు టిడిపి అధికారంలోకి వస్తుందని భావిస్తున్న వేళ రాధా మళ్లీ పార్టీ మారతారా అనే ఆందోళన ఆయన వర్గంలో కొంత మేరకొచ్చినా రాధా పార్టీ మారకపోవడంతో ఊపిరి ఇక ఇప్పుడు టీడీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడంతో ఆయన వర్గం ఉత్సాహంగా ఉందట ఖచ్చితంగా రాధాకు ఎమ్మెల్సీతో పాటు కీలక బాధ్యతలు చంద్రబాబు పవనిస్తారని నమ్మకంగా చెబుతున్నారట రాధావర్గం ఇన్నాళ్లకు బెజవాడలో తమ నాయకుడికి తమకు టైం వచ్చిందని అంటున్నారట రాధావర్గం